ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో సమావేశం ముగిసింది. అమిత్ షా నివాసానికి చేరుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షా నడ్డాలతో కూటమి సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఏపీలో 5 నుంచి 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలనుకుంటోంది. ఇప్పటికే బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇదే విషయానికి సంబంధించి ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో సమావేశం ముగిసింది. అమిత్ షా నివాసానికి చేరుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, షా నడ్డాలతో కూటమి సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఏపీలో 5 నుంచి 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలనుకుంటోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. యా, గంటన్నర పైగానే ఈ సమావేశం కొనసాగింది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే అమిత్ షా నివాసం నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయోధ్య సయోధ్య కుదిరినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పొత్తులపై ఒక అవగాహనకు వచ్చారు. అయితే స్థానాలకు సంబంధించే ఇంకా నిమిత్తంగా ఎన్ని స్థానాలపై స్పష్టంగా సమాచారం తెలిసి రావట్లేదు. కానీ దాదాపు 10 అసెంబ్లీ స్థానాల్లోనూ, అదేవిధంగా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఒక అంగీకారం కుదిరింది. మరొక 3 స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ తన ఒక ప్రతిపాదన ఉంచినట్టుగా తెలుస్తుంది. దీనిపై స్పష్టంగా తెలిసి రాలేదు, కానీ అవగాహన అయితే కుదిరింది, పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఈ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో ఒక రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ స్థానాలు అన్న అంశంపై పార్టీ, అంటే ఇటు బీజేపీ పార్టీ చెందినటువంటి వర్గాల నుంచి అంతరం సమాచారాన్ని బట్టి తెలుస్తున్న సమాచారం మేరకు మాత్రం కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఒక అవగాహన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ స్థానాలకు సంబంధించి సమాచారం చూసినట్లయితే ప్రధానంగా అరకు, అదేవిధంగా శ్రీకాళహస్తి, విజయవాడ సెంట్రల్, అదేవిధంగా రాజమండ్రి, విశాఖ నార్త్ లాంటి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఒక అవగాహన వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఒక 10 స్థానాలు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానాలు, 6 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒక ఒప్పందం వచ్చినట్టుగా, ఒక అవగాహన వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా దీనిపై స్పష్టంగా సమాచారం తెలిసి రావాల్సింది. కానీ ప్రస్తుతానికి మాత్రం 3 పార్టీలు కలిసి పోటీ చేసేందుకు మాత్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.